అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో కరోనా వైరస్ ను అరికట్టే దిశగా పంచాయతీరాజ్ శాఖ తరపున గ్రామ వార్డు వాలంటీర్ల ఆధ్వర్యంలో వీధుల్లోని రోడ్లకు డ్రైనేజీలకు హైపోక్లోరైడ్ స్ప్రే చేయించమని ఎంపీడీఓ శివారెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ను అరికట్టాలంటే ఇళ్లలో నుండి బయటకు రాకూడదని, దీనికి సంబంధించి పోలీస్ శాఖ వారు తగిన చర్యలు తీసుకుంటారని, అందరూ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 42 గ్రామాల్లోనూ ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తగినటువంటి శానిటేషన్ చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో విలేజ్ సెక్రటేరియట్ సిబ్బందిని అలాగే వాలంటీర్స్ని, హెల్త్ సిబ్బందిని, శానిటేషన్ సిబ్బందిని కూడా తీసుకొని అందరి సహకారం ద్వారా ఈ సోడియం హైపో స్ప్రేయింగ్ అనేది మొదలుపెట్టినాం. అన్ని గ్రామాల్లోనూ ఒక 2-3 రోజుల లోపల పూర్తి చేయిస్తాం. దీన్ని ఇంకా 2-3 విడతలుగా స్ప్రే చేయించడం అనేది జరుగుతుంది. అలాగే బ్లీచింగ్ పౌడర్ కానీ, సున్నపొడి చల్లడం కానీ వీధులెంబడి, అలాగే డ్రైన్స్ క్లీన్ చేయడం కూడా చేయబోతున్నాం. ఎందుకంటే ఇవన్నీ చేస్తే కానీ మనం కరోనా వ్యాప్తిని అరికట్టగలం, పూర్తి అరికట్టలేకపోవచ్చు. ఈ శానిటేషన్ దాంట్లో అందరినీ పాల్పంచుకునేటట్లా చేస్తున్నాం. అలాగే అందరికీ మండలంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే, దయచేసి ఎవరు మీరు ఇల్లు దాటి బయటకు రావద్దు. గుంపులు గుంపులుగా చేరి తిరిగితే కరోనా వ్యాపించడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. మీరందరూ పోలీస్ సిబ్బందిని కూడా సహకరించాల్సింది.